హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ సౌజన్య. ఈరోజు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ 18:6 Day-6లోకి అయితే అడుగుపెట్టేసామండి. నేనైతే మార్నింగ్ లేచిన తర్వాత ఎంప్టీ స్టమక్ తోటి వెయిట్ అయితే చెక్ చేసుకున్నాను, నోట్ చేసుకున్నాను. తర్వాత 1 లీటర్ వామ్ వాటర్ అయితే తీసుకున్నాను. నాకు వెదర్ కొంచెం కంఫర్టబుల్గా లేదు, అందు గురించి వామ్ వాటర్ తీసుకున్నాను. మనం ఏ వాటర్నే తీసుకోవచ్చు, రూమ్ టెంపరేచర్ వాటర్ కూడా తీసుకోవచ్చు. వాటర్ తీసుకున్న 1 అవర్ అలాగనే డీటాక్స్ డ్రింక్ అయితే పెట్టుకుంటానమాట. డీటాక్స్ డ్రింక్ వచ్చేసి సిన్నమిన్ పౌడర్, క్లో పౌడర్, జింజర్ పౌడర్ తోటి నేనైతే డీటాక్స్ పెట్టుకుంటాను. మనం ఎలాగైనా పెట్టుకోవచ్చు, డీటాక్స్ డ్రింక్ రకరకాలుగా మార్చుకుంటూ పెట్టుకోవచ్చు. నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో 2 లింక్స్ అయితే ఇస్తానండి. ఓమెట్ 20 డేస్, ఓమెట్ 30 డేస్ నేను చేసిన ప్లేలిస్ట్ అయితే ఇస్తాను, ఛానల్లో ఉన్నాయి. ఒకసారి వీలైతే చెక్ చేయండి, మీకు తప్పకుండా యూజ్ అవుతుంది. తర్వాత నేను ఫాస్టింగ్ టైంలో అంటే మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నా ఈటింగ్ విండో స్టార్ట్ అయ్యే లోపు బ్లాక్ కాఫీ, గ్రీన్ టీ, వైట్ టీ, అలా జీరో షుగర్స్, జీరో స్వీటనర్స్ తోటి నేనైతే తీసుకుంటాను. తర్వాత వాటర్ వచ్చేసి 3 లీటర్స్ వరకు వాటర్ అయితే తీసుకుంటాను నా వెయిట్కి వచ్చేసి. మీరు కనుక ఈ వీడియో ఫాలో అయితే కనుక మీరు ఒకసారి గూగుల్లో చెక్ చేసుకోండి, మీ వెయిట్కి ఎంత వాటర్ తీసుకోవాలి ఏంటి అనేది. తర్వాత నేను ఫాస్టింగ్ విండో అయితే ఇలా బ్రేక్ చేస్తున్నాను, కొద్దిగా చియా సీడ్స్ తోటి వాటర్ తీసుకున్నాను. తర్వాత ఇమీడియట్గా కొన్ని నట్స్ అనమాట, అంటే ఆల్మండ్స్ తీసుకున్నాను. మీకు ఏ నట్స్ అవైలబుల్గా ఉంటే ఆ నట్స్ తోటి ఫాస్టింగ్ అయితే బ్రేక్ చేయండి. తర్వాత నట్స్ ఎలర్జీ లేకుండా చూసుకోండి, చెక్ చేసుకోండి ముందుగానే తినేటప్పుడు. దాని తర్వాత నేనైతే ప్రోటీన్ షేక్ ఒకటి తీసుకుంటున్నాను. అది మనం కొనుక్కున్నదైనా పర్వాలేదు, ఇంట్లో చేసుకున్నదైతే ఇంకా బెస్ట్. నా ప్రజెంట్ అయితే ప్రస్తుతాన్ని నేను బయట కొన్నదే యూజ్ చేస్తున్నాను ప్రోటీన్ షేక్ అనేది. సో నాకైతే చాలా ఎనర్జెటిక్గా అనిపిస్తుంది ప్రోటీన్ షేక్ తీసుకోవడం వల్ల మార్నింగే. మార్నింగ్ అంటే నా ఉద్దేశం నా ఫస్ట్ మీల్ వచ్చేసి ప్రోటీన్ షేక్ లాగా తీసుకుంటున్నాను అనమాట. మీరు కూడా అలా అవైలబుల్గా ఉంటే షేక్స్ లాంటివి తీసుకోండి, లేదంటే బయట నుంచి కొనుక్కునిపోయినా పర్వాలేదు. మార్నింగ్ నుంచి మనం వచ్చేసి వాటర్ మాత్రం తప్పనిసరిగా 3 లీటర్స్ కంప్లీట్ చేయడానికి ట్రై చేయాలి. తర్వాత నేను నా మీల్ వచ్చేసి కొబ్బరి అన్నం తీసుకున్నాను, గ్రేటెడ్ కోకోనట్ తోటి. తర్వాత సౌర్ క్రీమ్ అనమాట, నిన్న కూడా సేమ్ మీల్ తీసుకున్నాను, అందుకే నేను ఇదే వీడియో కంటిన్యూగా చూపిస్తున్నాను. సో నిన్న కూడా నేను సేమ్ మీల్ తీసుకున్నాను. గ్రేటెడ్ కోకోనట్ రైస్ ఎలా చేయాలి అనేది నా ఛానల్లో బ్లాగ్లో కూడా ఉందండి, ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వీలైతే చెక్ చేయండి. తర్వాత సౌర్ క్రీమ్తో కానీ, పెరుగు చట్నీ అనమాట, కీరా చట్నీతో కానీ రకరకాలుగా తినచ్చు, లేదా క్యారెట్ రైస్ కానీ ఎలా అయినా చేసుకోవచ్చు. నేనైతే ఈరోజు కూడా గ్రేటెడ్ కోకోనట్ రైసే తీసుకున్నాను. సో ఈవేళ మీల్ అయితే చూసారు కదా, రేపు మీల్ ఏంటి, ఎలా తిన్నాను ఏంటి అనేది రేపు వీడియోలో చూద్దరు. కానీ రేపు మళ్ళీ కలుద్దాము. మీకు కనుక ఈ వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఏమైనా బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుంటే మీకు నేను వీడియోస్ పెట్టిన వెంటనే నోటిఫికేషన్స్ అయితే వస్తాయన్నమాట, నేను వీడియో పెట్టాను అని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. మీకు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు చూడొచ్చు. అలాగే డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్స్ ఒమేడ్కి సంబంధించినవి చెక్ చేయండి. 30 డేస్కి 30 రెసిపీస్ లాగా నేను ఏం తిన్నాను అనేది మీకు ఐడియా ఉంటుంది, చాలా ఈజీగా చూసుకోవడానికి కూడా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ.